Hi friends, welcome back to Karthik Icon YouTube channel. So friends, iroju video vachesi konni crazy new year resolution mariyu konni crazy questions adigam. Chuddam video ela vachindo. Let's go. So ikkada oka crazy gang undi, alani adigi telusukundam. Mee pere endi bro? Bhanu Prasad. Sanjay. Jayraj. Gautam. Endi ee raja? Jayraj. Jayraja, okay. Manohar. Gatti. Satish. Siddhu. ఇప్పుడు న్యూ ఇయర్ వస్తుంది కదా డిసెంబర్ కి, అలా రిజల్యూషన్ ఏం తీసుకోవాలనుకుంటారు, అంటే ఏం చేంజ్ చేసుకోవాలనుకుంటారు మీ లైఫ్ లో? చేంజ్ చేసుకోవాలి, మర్చిపోంది ఈ 2020 ఫోన్ పోరి హ్యాండ్ ఇచ్చింది, అది మర్చిపోలేకపోతురా. ఫోన్ పోరి హ్యాండ్ ఇచ్చింది, అది మర్చిపోలేకపోతురా. జరగలేదు, నా హార్ట్ బ్రేక్ అవ్వడం. నిన్నే నమ్మి చేసానే నేరం కల్లే తెరిచి మర్చిపోలేకపోతా. మర్చిపోవాలనుకునేదండి? మర్చిపోవాలంటే ఏం లేదు బ్రో, జర ఇది తీట పనులు మానుకోవాలనుకుంటాను. తీట పనులు మానుకోవాలనుకుంటాను. మీరు మారిపోయారు అదేనా? మానుకో, నెక్స్ట్ ఇయర్ జర మంచిగా వద్దాం అనుకుంటున్నా. నువ్వు బ్రో? నేను బిహేవియర్ మార్చాలనుకుంటున్నా. బిహేవియర్ అంటే ఏమైంది ఇప్పుడున్న ఇప్పుడు? అంటే కోతి పనులు వేస్తున్నా అందే అన్ని ఆలయాన్ని గెలుపుతున్నా. కోతి పనులు వేస్తున్నా అందే అన్ని ఆలయాన్ని గెలుపుతున్నా. ఇలాంటప్పుడే గుండె రైజ్ చేసుకోవాలి, కంట్రోల్ ఎవరు చాలు. ఇక్కడ కొంచెం తగ్గించుకుందామని చూస్తున్నా. సో ఏది మర్చిపోవాలనుకుంటున్నా ఈ 2021? ఏం మర్చిపోవాలనుకుంటున్నా అంటే ఏదైనా బ్యాడ్ ఇన్సిడెంట్ ఏదో ఒకటి ఉంటుంది. ఒక పిల్లని మర్చిపోవాలనుకుంటున్నా, ఒక పిల్లని మర్చిపోవాలనుకుంటున్నా. నువ్వు పిల్లనా? నువ్వు బ్రో? నా ఏముంది, నాది ఏం లేదు. ఏం లేదు, పాండ్ ఇప్పుడున్న డిసిప్లిన్కి ఇంకా ఒక డిసిప్లిన్ ఆడవాలి. అంతేనా? అంతే. నువ్వు బ్రో? గొడవలల్లో తిరగాలి, గొడవలల్లో తిరగాలి. నువ్వు దాదాగిరికి వచ్చినా, దౌర్జన్యానికి వచ్చినా, గూండైజర్కి వచ్చినా, గ్రూపులుగా వచ్చినా, ఒక్కడే వచ్చినా, ఫ్యామిలీ మొత్తం అనేసి వచ్చినా, ఈ పద్మనాభం అంతా పెట్టుకుంటే పచ్చడి అయిపోతావు. అది మార్చుకోవా, ఇంకా పెంచుకుంటావా? ఇంకా పెంచుకుంటా, ఇంకా పెంచుకుంటా. నిన్ను కూడా కొడతాడా? ఇంకా పెంచుకుంటావా? సో భయ్యా ఇంకా గొడవలు పెంచుకుంటా. ఇది క్వశ్చన్, ఇప్పుడు న్యూ ఇయర్ వస్తుంది కదా, ఏం మీ లైఫ్ లో చేంజ్ చేసుకోవాలనుకుంటారు? లవర్, లవర్. లవర్ నేనా? నేను కూడా లవరే అన్న, నేను కూడా లవరే అన్న. బ్రతుకు మార్చుకుందాం అనుకుంటున్నా, బ్రతుకు మార్చుకుందాం అనుకుంటున్నా. అంటే ఏంది ఇప్పుడు? చచ్చిపోదాం అనుకుంటా, చచ్చిపోదాం అనుకుంటున్నా. అట్లా కాదు బ్రో, ఏం చేంజెస్? చేంజ్ అంటే ఇవన్నీ తిరగడం మానేసి మంచిగా పద్ధతిగా చదువుకొని పైకి రావాలి, చదువుకొని పైకి. ఇప్పుడు ఏది మర్చిపోవాలనుకుంటున్నావు ఇప్పుడు 2021 లో? ఏదైనా బ్యాడ్ ఇన్సిడెంట్ ఏదైనా? పాత పిల్లని మర్చిపోదాం, పాత పిల్లని మర్చిపోదాం. కాలేజ్ కాలేజ్ సెకండ్ ఇయర్ మర్చిపోదాం అనుకుంటున్నా. ఏం కాదన్నా, మొత్తం చిల్ ఖాళీ ఉండాలి అంతే. ఇంకా ఏం లేదు అన్న, చెప్పింది కదా. నువ్వు బిడ్డా, నీది బిడ్డ ఒకటి ఉండాలి లైఫ్ లో, నీకు క్లారిటీ ఉంటుంది. అంటే 2 ఇయర్ పాస్ చేసేయాలనుకుంటున్నా నేను, గవర్నమెంట్ ని కోరుకుంటున్నా. 2 ఇయర్ పాస్ చేసేయాలనుకుంటున్నా నేను, గవర్నమెంట్ ని కోరుకుంటున్నా. చిలుకూరు బాలాజీలో ఎన్ని ప్రదక్షిణాలు చేస్తారా? 111 చేయరా నా సుట్టు ఇడికొచ్చి. అంటే ఫస్ట్ ఇయర్? ఇప్పుడు సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్. రెండు పాస్ కావాలనుకుంటున్నా. లైఫ్ లో చేంజ్ అంటే యాటిట్యూడ్. యాటిట్యూడ్ తగ్గించుకుంటా? ఎస్. నువ్వు బ్రో? అని అడుగు బ్రో, అప్పటిదాకా ఆలోచిస్తాను, నాకేం మర్చిపోవాలి కూడా తెలుస్తలేదు. అని అడుగు బ్రో, అప్పటిదాకా ఆలోచిస్తాను, నాకేం మర్చిపోవాలి కూడా తెలుస్తలేదు. మేము మర్చిపోవాలంటే మాకేం లేవు కూడా, మర్చిపోవడానికి లేదు కదా. మర్చిపోవడం. నెక్స్ట్ ఏం చేంజ్ చేసుకోవాలనుకుంటున్నావు? చేంజ్ అంటే హెయిర్ స్టైల్. హెయిర్ స్టైల్ కాదు, ఏదైనా కొత్తగా ట్రై చేయాలని చూస్తున్నా. అదే ఏంటి? ఏంది అది? చాలా ట్రై చేయొచ్చు. ఏంది అది? అది ఏంది అది? అయ్యా దీనికి ఇంతసేపు అయితే కష్టం బ్రో, లైఫ్ లో క్లారిటీ లేదు. ఏదైనా ఇన్కమ్ యూజ్ చేయాలని అనుకుంటున్నా నేనైతే. జాబ్ చేయాలనుకుంటా. జాబ్ అన్నా ఏదైనా ఇన్కమ్ రావాలి. అంతే, సేమ్ పరిస్థితి నాది కూడా. ఇన్ని రోజులు పేరెంట్స్ మీద పడి చాలా ఖర్చులు పెట్టేసినాం. సేమ్ పరిస్థితి నాది కూడా. ఇన్ని రోజులు పేరెంట్స్ మీద పడి చాలా ఖర్చులు పెట్టేసినాం.
మీరు కొత్తగా ఏర్పడుతున్నారు. మీరు మారారు, మీరు మారారు, మీరు మారిపోయారు. జరా నెక్స్ట్ నుంచి ఏదైనా పార్ట్ టైం జాబ్ చూసుకుంటూ, అగర్ సెకండ్ ఇయర్ పాస్ అయితే బీటెక్ కానీ డిగ్రీ కానీ చేయడం మనం చూస్తున్నాం. సెల్ఫ్ ఖర్చులుగా పేరెంట్స్ మీద ఆధారపడకుండా ఒక ఏజ్ వచ్చింది కాబట్టి సెల్ఫ్ ఖర్చులు పెట్టడానికి ఏదైనా అర్థమైంది పార్ట్ టైం జాబ్. సో లాస్ట్కి ఒక ఎమోషనల్ యూత్ క్యారెక్టర్ పైసా అవగాహన తెలిసిపోయింది సెకండ్ ఇయర్లోనే. సో ఇలా తెలిసేటట్టు చేసిర్రు తెలువలే, తెలిసేటట్టు చేసిర్రు తెలిసేటట్టు చేసిర్రు తెలువలే, తెలిసేటట్టు చేసిర్రు. దేవుడు డెఫినేషన్ అర్థమైపోయింది భయ్య, అక్కడ పైన ఉండడు, నీలోను నాలోను ఇక్కడే ఉంటాడు. చేసేటట్టు చేసిరా. సో ఇలాంటి అవేర్నెస్ అందరు యూత్కి వచ్చి పద్ధతి ఫాలో మీ జాబ్ చేయాలని కోరుకుంటున్నావు? ఏం చేయాలనుకుంటున్నావు? చదువుకుంటా. మంచిగా పద్ధతి చదువుకుంటావా? సో చాలా మంది ఈరోజు కొత్త సంవత్సరానికి మంచిగా చదువుకుంటారంట. ఎందుకు సెకండ్ ఇయర్ అయిపోతావు డిగ్రీ పోతావు? సెకండ్ ఇయర్ అయిపోయి డిగ్రీ పోతాను. సో అందుకనే చదువుకుంటారంట. సెకండ్ ఇయర్లోనే తెలిసిపోతుంది లైఫ్ అంటే ఏందని, అందుకనే చెప్తుండు. నువ్వు బ్రో? మనమైతే ఇప్పుడు బంగ్ కొట్టినాము, తర్వాత ఫస్ట్ నుంచి కాలేజ్కి. ఇక కరెక్ట్ కరెక్ట్ ఫస్ట్ నుంచి కాలేజ్ పోతాడంట. అంతే, సెకండ్కు చదువు. సో ఫస్ట్కి మీ అయ్య పెట్టిన అంటుండు భయ్య. సో సెకండ్ రోజు పోతాడంట. సెకండ్ రోజు కూడా పోలేవు బ్రో, సండే ఆ రోజు తాడు పోతే. ఇక ఆ రోజు కూడా పోకపోతే కాకపోతే వచ్చి క్రికెట్ ఆడుకుంటా. మళ్ళీ క్రికెట్ ఆడతావా? చేంజ్ చేసుకుంటా అన్నావుగా. అదే ఒక రోజు చేంజ్ అయ్యి మళ్ళీ నార్మల్ నుంచి మళ్ళీ పోవాలి. మళ్ళీ పోతావా? సో సో ఇంకో క్రేజీ క్వశ్చన్, ఉమెన్కి ముందుండేది కౌకి వెనుకుండేది? తోకుంటుందా బ్రో? బూప్సా బ్రో, బూప్సా కాదు కాదు, థింక్ చేయండి. ఉమెన్స్కి ముందుండేది కౌకి వెనుకుండేది? నువ్వు అన్ని వేరే థింగ్ చేస్తున్నావు, అంత డీప్ ఏం అవసరం లేదు. అది పెద్ద పెద్ద ఆన్సర్ కాదా, సిల్లి ఉంటది ఆన్సర్. మీరే పెషన్ బ్రో, నువ్వు ఇస్తా. పదంలో ఉంటది ఆన్సర్, పదం వర్డ్ చెప్పండి. నేను క్లూ ఇచ్చిన, నువ్వు చెప్పాలి. డోంట్ నో బ్రో. అరే అన్న ఇది డర్టీ మైండ్ ఇది. అమ్మా ఇది డర్టీ మైండ్ ఇది. అమ్మో అరే అన్న ఇది డర్టీ మైండ్ ఇది. అమ్మా ఇది డర్టీ మైండ్ ఇది. అమ్మో ఒరే ఏ రోజు చెప్పింది పూర్తిగా ఎనవే, ఇలా ఎనకే డిగ్రీ అన్నే డర్టీ మైండ్ ఎందుకు కడతాం బ్రో? కౌస్కి ముందు వెనకాల ఉంటుంది, ఉమెన్స్ కి ముందట ఉంటుంది. మామ్ చెప్పు బ్రో. ఇప్పుడు ఏ విధంగా చెప్పాలి నాకు అర్థమే, ఇప్పుడు ఏ విధంగా చెప్పాలి నాకు అర్థమే. నా లాంగ్వేజ్ చెప్తే వేరే ఉంటుంది. ఏదో చెప్పు దాన్ని. ముందుంటది అంటే కౌస్ కెమికల్ ఉంటుంది అంట. ఇదే అనుకుంటున్నా, ఇదే ఇదే అనుకుంటున్నా, ఇదే. ఏమిటండి మీరు మాట్లాడేది? ఇది కాదా? ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తారు కాదు, ఎందుకు అడుగుతాం బ్రో? అదే మనం నాకు తెలిసింది అదే. ఏముంటది రా, ఉమెన్స్ కి ముందు గర్ల్స్ కి వెనకాల? ఉమెన్స్ గర్ల్స్ రెండు ఒకటే బ్రో. కౌకి వెనకాల, ఉమెన్స్ కి ముందు స్టమక్? స్టమక్ కాదు బ్రో, కింద ఉంటాయి కదా లెగ్స్. లెగ్స్ దానికి ఫోర్ ఉంటాయి, ఇలా టూ ఉంటాయి కాదు. తోక ఉమెన్స్ కి ఉండదేమో కదా? ఉండదు, ఉండదులే. పెద్ద థింక్ చేసే ఆన్సర్ ఏం కాదు, సిల్లీ ఉంటుంది ఆన్సర్. నువ్వు చెప్తలే బ్రో, చెప్పిందే కదరా. అసలు ఐడియా కూడా అసలే లే బ్రో. అది దానికి ముంగంటే ఉంటుంది దానికి. ఏంది బ్రో? బ్రెయిన్ అంటుండు మావాడు, బ్రెయిన్ అంటుండు మావాడు. మనకేముంటుంది క్లూ? ఇలా కొంచెం పదంలో ఉంటుంది ఆన్సర్ వర్డ్, పదంలో ఉంటుంది ఆన్సర్, అదే క్లూ. ఆన్సరే చెప్పేసిన డైరెక్ట్, మీకు అర్థమవుతుంది. పదం ఏంది అది? పల్ పల్ బూప్స్ కాదు కాదు. ఉమెన్స్ కి ముందుండి కౌకి వెనుకుంటది. అట్లేం అడిగా, ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తారు అంటే అంతేనే ఉంటది అన్న. మళ్ళా కౌకి వెనకాల ఉంటది, గర్ల్స్ కి కింద ఉంటది. అది కాదు, కౌకి వెనకాల ఉంటదా, గర్ల్స్ కి ముందు. గర్ల్స్ అంటే ఉమెన్స్ కి ముందు ఉంటది. అదే మరి మాకు లైట్ కుచ్చిరోదా చిల్ కరణా గాలి తోకనా? తోక వెనకాల ఏముంటుంది మళ్ళీ దానికి క్లూ? తోక తోక సారీ జడ జడ కాదు, జడ విని అవుతారే. ఉమెన్స్ కి ముందుంటుంటే కౌస్ వెనకాల ఉంటా, క్లూ అండి. ఒక ఆన్సర్ చెప్తా దాని ఇంకా థింక్ చేయి బ్రో, ఒక నిమిషం ఆలోచిస్తా. కడప కాదు కాదు
सामने ऐसे करके तो उसके पीछे रहता, सामने ऐसे करके तो उसके पीछे रहता। ए ब्रो पास आ पास पास वर्ड। सो फ्रेंड्स చూసారుగా వీడియో వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి, అలాగే మీకు ఆన్సర్ తెలిస్తే పక్కా కింద కామెంట్ చేయండి, మీరు న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏం తీసుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి, అలాగే మీరు న్యూ ఇయర్ ఎవరితో జరుపుకుంటున్నారో, మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ లేదంటే మీ రిలేటివ్స్ ఎవరితో జరుపుకుంటున్నారో వారితో అంటూ కామెంట్ చేయండి కింద। సో వీడియో నచ్చిందని అనుకుంటున్నా, పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి। సో మీరు సపోర్ట్ ఇస్తున్నారు, ఇంకా కొంచెం మీ వాట్సాప్ గ్రూప్లో మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే ఇంకా జర బూస్ట్ అప్ వచ్చి మాకు ఇంకా జర సపోర్ట్ దొరుకుతుంది। సో ప్లీజ్ ఫ్రెండ్స్ షేర్ ద వీడియో, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం స్పెండింగ్ విత్ అవర్ ఛానల్। సో కీప్ సపోర్టింగ్, లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్, ఆ గంట కొట్టడం మర్చిపోకండి। సో బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ సెకండ్ వీడియోలో కలుద్దాం, న్యూ ఇయర్కి లెట్స్ రాక్ న్యూ ఇయర్।